ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు వరంగల్ పర్యటించనున్నారు. నగరంలో పెద్ద ఆసుపత్రిగా పేరొందిన ఎంజీఎంను సందర్శించి కోవిడ్ బాధితులకు అందుతున్న చికిత్స, ఆసుపత్రిలో సౌకర్యాలను పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంజీఎంతో పాటు కేంద్ర కారాగారాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నిన్న గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని మిగతా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులపై సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా రేపు వరంగల్ ఎంజీఎంకు వెళ్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారు. పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందుల లభ్యత, రోగులకు అందుతున్న వైద్య సేవలపై అధికారులతో చర్చిస్తారు. వరంగల్ కేంద్ర కారాగారాన్ని ముఖ్యమంత్రి సందర్శిస్తారు. త్వరలో కేంద్ర కారాగారాన్ని మామ్నూర్ లేదా ధర్మసాగర్కి తరలించి అక్కడ అధునాతన వసతులతో ఎంజీఎంకు అనుసంధానంగా మరో ఆసుపత్రిని నిర్మించనున్నారు. కొత్త ఆసుపత్రి నిర్మాణంపైన అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు వరంగల్ పర్యటన ముగించుకుని సీఎం హైదరాబాద్ తిరుగు పయనమవుతారు.